श्री शिवाय गुरवे नमः। ब्रह्मश्री वेदमूर्तुलैन ताडेपल्ली राघवनारायण शास्त्री गारु काव्यालाप विनोदी अयिन अम्मवारिकी शिवुनि चेत रामगाथ विनिपिंचारु। అందులో ఉన్న విశేషాలు ఆవిడ విని ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఆనందిస్తూ మనని అనుగ్రహించుకొని అటువంటి ఆ సన్నివేశాన్ని కవి చక్కగా చెప్పారు। అందులో భాగంగా మరి శ్రీరాముడు రావణ సంహారం చేసి సీతతో కూడి అయోధ్యకు వచ్చి పటాభిషిక్తుడై ఆనందోత్సాహాలతో ఆ వేడుకలన్నీ జరిపిన తర్వాత కొంతకాలానికి సామంతులు వాళ్ళ వాళ్ళ రాజ్యాలకు వెళ్ళిపోయారు। అలాగే విభీషణ్ సుగ్రీవుడు వీళ్ళందరితో పాటు కపివీరుని కూడా వెళ్ళారు। రామచంద్రుడు వాళ్ళందరికీ కూడా తన విజయానికి కారకులైనటువంటి వాళ్ళని అర్హతలను బట్టి వాళ్ళకు సన్మానాలు చేశారు। చక్కగా ఉత్సాహంగా వాళ్ళందరూ బయలుదేరి మరి వాళ్ళకి వెళ్ళిపోతూ ఆ రామ వియోగాన్ని భరించలేక వాళ్ళు చాలా విలపించారు। ఆ ఘట్టం తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తమ కావ్యంలో చాలా అద్భుతంగా వర్ణించారు। అడవి దేవు రావున అరయు పౌరులకు నాడెట్టి వగ ఘటిల్లే ఇందువదన అమ్మవారికి సంబోధన ఇందువదన। అడవికి రామునరై పౌరులకు నాడెట్టి వగ ఘటిల్లే పితృసత్యవాక్య పరిపాలన కోసమై రామచంద్రుడు అడవులకు వెళ్ళేటప్పుడు అయోధ్యలోని ప్రజలంతా అతని వెంట బయలుదేరి ఆయన ఉన్నదే ఆయన ఉన్న అడవియే అయోధ్య ఆయన లేని ఈ అయోధ్య అడవితో సమానం అని వాళ్ళు ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డారు। చాలా బాధపడ్డారు ఆ వియోగ దుఃఖాన్ని చాలా వాల్మీకి చాలా గొప్పగా వర్ణించాడు। ప్రజల యొక్క క్షేమాన్ని కోరేటువంటి రాజు వాళ్ళని కష్టాల పాలు చేయకూడదు అందువల్ల వాళ్ళని అడవికి రానియకుండా వాళ్ళని నచ్చ చెప్పి కొంతమందిని మరి వాళ్ళని బ్రతిమిలాడి ఏదో విధంగా వాళ్ళని అయోధ్యకు మరలించి వాళ్ళు వెళ్ళారు। సీతతో లక్ష్మణుడితో రామచంద్రుడు వనవాసానికి వెళ్ళాడు। ఆ రోజున అయోధ్యలో ప్రజలు ఎంత బాధపడ్డారో అడవికేగు రాము నరయు పౌరులు పౌరులకు నాడెట్టి ఒక గడిదన పురము సొచ్చి తమ్ము పొమ్మన్న వనరుల గట్టి దశయవచ్చేడు పట్టణంలోకి ప్రవేశించి రామ పటాభిషేకాన్ని కనులారా చూచి ఆ వేడుకల్లో పాల్గొని మరి రామునితో కలిసి ఉన్న ఆ వానరులు ఉన్నారే వాళ్ళు రాముని యొక్క ప్రేమానురాగాల్ని చవి చూచిన వాళ్ళు కనుక వాళ్ళు రాముణ్ణి విడిచిపెట్టి వెళ్ళడానికి చాలా బాధపడుతుంది। ఆ వియోగ దుఃఖాన్ని వాళ్ళు తమలో తాము చెప్పుకుంటున్నారు। ఆయన మనకు చాలా అనుకూలమైనటువంటి రాజు
నన్నుగొనుగొని నన్ను చూచినగియన్ నా పేరు వాకృత్యే కంసన్నా పని మెచ్చే ఇచ్చే ధనముల్ నాకెన్నియేని ఎన్ని. నువ్వు మహావీరుడు అయ్యా, నాకు చాలా సహాయం చేసావని అలా వాళ్ళకి గొప్ప గొప్ప బహుమతులు ఇచ్చాడు. నాకన్నను ముఖ్యుడు లేడని తడవి నా గాయంబు చేత అన్నన్న కమ్మని రేని వాసితిని లేదా అట్టి భాగ్యం అని వాళ్ళు రామ వియోగ దుఃఖాన్ని వాళ్ళు అట్లా చెప్పుకుంటున్నారట. ఔరా పెన్నిది చేతి గందియు అభాగ్యం భట్టులై ఉంటచే దూరంబౌ నెడలిట్టి చారి జారి చెరే పెన్నిది చేతి గంది కూడా అది కాస్త మరి దురదృష్టవశాల చేజారిపోయింది. అయినా అంత మేలి సొమ్మును మరి మనం అరుపుకోవడానికి అంటే దాచుకోవడానికి దాన్ని అనుభవించడానికి మరి మనకు అదృష్టం ఉండాలి కదా అని అన్ని రసములు గలవు రామావనీసునడు నడవడులలో నటుంచు గోన మెఘములు అంటే అడవిలో ఉండేటువంటి ఆ వానరులు వాళ్ళు రసజ్ఞులై రామచంద్రుని సన్నిధిలో ఆయన యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. అన్ని రసములు గలవు రామావనీసు నడవడులలో నటంచు నవరస భరితం రాముని చరితం అని వాళ్ళు తెలుసుకుని అనుభవంకు చొచ్చి అరసి అరసి సంతసింపదడంగి సారసాక్షి రసోమై సహా ఆ రసమే ఆనందస్తులు. ఏ ఒక్క రసమో అటువంటి ఆనందాన్ని ఇస్తే అన్ని రసములు కలిగిన ఆ రామచంద్రుని యొక్క సన్నిధి ఎంతటి సౌఖ్యాన్ని ప్రసాదించింది. వాళ్ళు తమ తమ అనుభవములతో పోల్చి చూసుకుంటున్నారు. సీతా సమేతుడవు శ్రీరామచంద్రుని సింగారమేమన చెల్లునను సీతతో కూడిన రాముడు ఆయన శృంగార రసానికి అది ఉదాహరణ. సీతా సమేతుడవు శ్రీరామచంద్రుని సింగారమేమన చెల్లునను సాగరాంతరితుడవు శాత్రవు గోరాడ వెనుబడంతటి వీరమనుచు సముద్ర మధ్యలో ఉన్నటువంటి ఆ రావణుణ్ణి ఎదిరించి మరి నిలబడటానికి ఆయన ముందుకొచ్చాడే అది ఆయన యొక్క వీరరసం, ఆయనలో ఉండేటువంటి వీరరసాన్ని చెప్తున్నారు. సాగరాంతరితుడవు శాత్రవు గోరవాడ వెనుబడడు ఎంతటి బిరమనుచు తన బాణమున గోడమునకు లక్ష్యంబైన అంబులి వైరౌద్రమణరనుచు సముద్రపు ఒడ్డున తనకు త్రోవ ఇవ్వని సముద్రుణ్ణి ప్రార్థించాడు. 3 రోజులు ప్రాయోపదేశం చేసి ఆయన యొక్క అనుమతికై నిరీక్షించాడు. ఇవేమీ కాబోయేటప్పటికీ ఆయన ధనస్సు తీసురా, నేను ఇక్కడ జలం లేకుండా చేస్తాను, అప్పుడు హాయిగా నడిచి వెళ్ళి లంకకు రావణ సంహారం చేద్దామని ఆయన అన్నాడు. అంతటి రౌద్ర రూపాన్ని ఆయన ప్రదర్శించాడు. అలా రావణుని తల అటు నిటు చూడ గద్రించిపోయుటే మహాద్భుతమటంచు. రావణుడు దశ శిరస్సును కలిగినవాడు, దశకంఠుడు. ఒకటి కడితే ఇంకొకటి వస్తుంది అని చాలా అద్భుత రసానికి ఉదాహరణగా చెప్పారు. అలా రావణుని తలలు అటు నిటు చూడగా త్రుంచిపోయుటే మహాద్భుతమటంచు. దేవతలు దేవేంద్రాదులు అందరూ కూడా మరి ఆ రావణుడు అంటే భయపడేటువంటి సందర్భం, అటువంటి ఆ రావణుణ్ణి శ్రీరాముడు ఎదుర్కొని అతన్ని సంహరించాడు, ఆ దశ శిరస్సును ఖండించాడు. అలా రావణుని తల అటు నిటు
చూడగ త్రుంచిపోయుటే మహాద్భుతమటంచు. హాస్యమా చుప్పనాది హాస్యం. పంచవటిలో ఉండగా రావణుని చెల్లెలు సోర్పడక ఆమె తన రూపాన్ని మార్చుకుని రాముణ్ణి తన వివాహం ఆడమని వచ్చింది. నేను వివాహితుణ్ణి, అందువల్ల నేను అందుకు అర్హుణ్ణి కాదు అని చెప్పాడు రాముడు. ఇగో ఇవి రెండటం వల్ల కదా నన్ను నా ప్రేమను నువ్వు తిరస్కరిస్తున్నావు, ఈవిని నేను తినేస్తాను అని ఆ సీత మీదకు దూకపోయింది. అప్పుడు రామచంద్రుడు లక్ష్మణుడితో ఈమెకు సన్మానం చేసి పంపించమన్నాడు. అక్కడ జరిగినటువంటి ఆ ప్రసంగం అదంతా కూడా హాస్యం. కాసేపు రాముడు లక్ష్మణుడు హాస్యం ఆడారు. నేను వివాహితుడని రావునంటే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆయన అన్నాడు, నేను దాసుని, దాసుడికి నువ్వు భార్య అయితే దాసి అవుతావు, ఆయనే నీకు అర్హుడని ఆయనకి పంపించాడు. అంటే మదనుని చేతిలో బంతిలాగా అటు ఇటు తిరిగిందని వర్ణించారు. అక్కడ హాస్యమా చుప్పనాది ఆ హాస్యమున, హాస్యం అంటే ముఖం, ఆ ముక్కు చెవులు సౌందర్యానికి చిహ్నములు, అవి రెండు కోసి పంపించారు. అది కూడా హాస్యమే. వికృత రూప దర్శనం హాస్యానికి కారణం. హాస్యము ఆ చుప్పనాది ఆ హాస్యమున భయము వింట. రాముని చేతిలో ధనస్సు ఉన్నంత వరకు కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. రాక్షసులు దేవతలు అందరూ కూడా గజగజ వణిగిపోయారట. అందువల్ల భయము వింట భీభత్సమరినేలయునచు. భీభత్సరసం యుద్ధరంగంలో ఎక్కడ చూసినా రాక్షస సమూహాలు పడి ఉన్నాయి. మరి వాళ్ళ ప్రాణాలు తృణప్రాయంగా తుంచి పారేశారు. అక్కడి నుంచి రాముడు రాక్షస సంహారం చేశాడు. అదే కరదూక్షణాదులతో యుద్ధం చేసినప్పుడు రుద్రస్యవ పినాకినహ అంటాడు. అంటే పినాకధారి అయినటువంటి రుద్రుడిగా ఉన్నాడు రామచంద్రుడు. ఆయన బాణం తీసేది, సంధించేది, విడిచిపెట్టేది కనపడలేదుట. చనిపోయిన రాక్షసుల యొక్క శవాల గుట్టలు కనపడితే ఓహో రాముడు యుద్ధం చేస్తున్నాడు అని 14,000 మంది రాక్షసులను కరదూషణాదుల యొక్క అనుయాదులను 72 నిమిషాల్లో ఆయన సంహరించాడు ఒకే చేత్తో. ఆయన మహాపరాక్రమం పొందాడు. అందువల్ల ఆ భీభత్సం ఆ యుద్ధరంగంలో మనకు కనపడుతుంది. ఎక్కడెక్కడి కరుణంబునేక మగుచు వచ్చి మగు చెందనేడంచు అరువడివి. కరుణరసం అంటే ఇష్ట జన వియోగము కరుణరసానికి అది ఆలంబనం. ఇక్కడ రామచంద్రుడు దైవం, ఆయన్ని విడిచి ఆయన ప్రభువు, ఆయన గురువు, ఆయన్ని విడిచి వెళ్ళవలసి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ కరుణరసం వారి ఎందు రూపు కట్టిందని వాళ్ళు బాధపడుతున్నారు. అట్లా నవరసములు ఆ రామచరిత్రంలో ఉన్నాయని వాళ్ళు అనుభవంతో పోల్చి చెప్పుకుంటున్నారు. సీతా సమేతుడౌ శ్రీరామచంద్రుని సింగారమేమనజల్లుననుచు. సగరాంతరితుడౌ శాత్రవు గోరాడ వెనువడెంతటి వీరమనుచు. తన బాణమున గోణమునకు లక్ష్యంపైన అంబుదిపై రౌద్రవడరనుచు. అలా రావణుని తలలటునిటు చూడక త్రుంచిపోయుటే మహాద్భుతమటంచు. హాస్యమా చుప్పనాది హాస్యమున భయము వింట భీభత్సమనినేల వెలయుననుచు. అని అంటే యుద్ధం. అనినేల అంటే యుద్ధభూమిలో భీభత్స రసం
దర్శనం ఇచ్చింది. ఇంకా పోతే మిగిలిపోయిన ఆ కరుణ రసం వలె ఎక్కడెక్కడి కరుణంబు నేక బగుచు వచ్చి మము చెందే నేడుంచు వారు వడిరి. రామవియోగంలో మరి వాళ్ళు అడవులకు వెళ్ళి అక్కడ నవవిధ భక్తులతో ఆ రాముడిని సేవించడం నేర్చుకున్నారు. పువ్వులు కొని తెచ్చి పురుషోత్తము బొమ్మ పూజింతుమేమని పోవారు. రామచంద్రుని యొక్క విగ్రహం చేసుకుని ఆయన పూజలతో పువ్వులతో పూజ చేస్తామని కొంతమంది అలా వాళ్ళ యొక్క భక్తిని ప్రకటించారు. పువ్వులు కొని తెచ్చి పురుషోత్తము బొమ్మ పూజింతుమేమని పోవారు. వారి చరితముల వారిగా క్రమమున నలదమను మతి నలరు వారు. కీర్తన, ఆ రామ కీర్తన చేద్దామని ఆయన యొక్క చరిత్ర రాసి హనుమద్ రామాయణం మనకు ప్రసిద్ధంగా దొరుకుతుంది. వారి చరితముల వారిగా క్రమమున నలదమనుచు అను అను మతి నలరు వారు. కొంతమంది ఆ రామని యొక్క చరిత్ర కీర్తిద్దామని వాళ్ళు ఇష్టపడ్డారు. సూచిన పొడవులా సూరు రూపులేని సేవల నర్పగా చేరువారు. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తము విశ్వం విష్ణు, విశ్వమంతా నిండి ఉన్నవాడు ఆ విష్ణు. ఆ రామచంద్రుడు విష్ణు అవతారం కనుక ఆయన ఏ వస్తువు చూసినా రాముడే, ఎటు చూసినా రాముడే. అందువల్ల సూచిన పొడవులు కనపడినటువంటి వస్తువులన్నీ కూడాను సూరు రూపులేని సేవల నర్పగా చేరువారు. సేవా నిరతితో రామచంద్రుడిని కొలుచుకున్నాడు. శ్రీరాముడయ్యన ఆత్మారాముడిది అనుచు నేత్రము మొగిచి ధ్యానించువారు. ధ్యానం, మనలో ఉండేటువంటి ఆత్మస్వరూపుడే రాముడు, ఆత్మారాముడు. శ్రీరాముడు ఆత్మారాముడు అయ్యాడు అని వాళ్ళు జ్ఞానులై యోగులై ధ్యానించడం నేర్చుకున్నారట. అనుచు దరిజేరి వన అటులపుడు కలిగే గురులకు లేని ఏకాంత భక్తి. ఇట్లా వాళ్ళ వాళ్లకు ఇష్టమైనటువంటి పద్ధతుల్లో భగవంతుని కొలవడం వాళ్ళు కొలవడానికి సిద్ధపడ్డారు. అందులో నవవిధ భక్తులలో ఎవరికి ఏది ఇష్టమైతే అది ఏకభక్తిని విశిష్యతే, ఏదో ఒక మార్గాన్ని మనం అనుసరించి గమ్యాన్ని చేరగలుగుతాం. అందువల్ల ఇందులో చెప్పినటువంటి ఏదైనా మరి ఆ బ్రహ్మ పరబ్రహ్మముని చేరుస్తుంది. అందువల్ల వాళ్ళు పువ్వులు కొని తెచ్చి పురుషోత్తము బొమ్మ పూజింతుమే మరిపోవారు. వారి చరితముల వారిగా క్రమమున నలదమను మతి నలరు వారు. సూచిన పొడవుల సూరు రూపు లేని సేవల నర్పగా చేరువారు. శ్రీరాముడయ్యే ఆత్మారాముడిదయంచు నేత్రముల్ మొగిచి ధ్యానించువారు. జ్ఞానులై యోగులై వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. అగుచు దరిచేరనైరి, ఆ రామచంద్రుని సేవలో వాళ్ళు తరించిపోతున్నారు. వాళ్ళు గమ్యాన్ని వాళ్ళు నిర్దేశించుకున్నారు, దానికి తగిన మార్గాన్ని వాళ్ళు అనుసరించారు. ఈ విధంగా వనాటులప్పుడు కలిగే గురులకు లేని ఏకాంత భక్తి. ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకి ఏకాంత భక్తి లభించింది. మునులకు కూడా అంతటి స్థితి లేదు, ఎందుకంటే మధ్యలో వాళ్ళ తపస్సులు మరి ఆ ఇంద్రుడు వాళ్ళని పరీక్షిస్తూనే ఉంటాడు. వాళ్ళని భయం ఆయనకి, అందువల్ల చెడగొడుతూనే ఉంటాడు. వాళ్ళు ఎవరికీ లేనటువంటి ఏకాంత భక్తిని మరి వాళ్ళకి రాముడు కృషి. రాముడేతద్ అనుగ్రహార్థం వగాది ఇంతవరించి పంచనిట్లింటి కొనువు. రామచంద్రుడు తమతో ఉండటానికి, ఆ వానరులకు తమతో ఉంటే ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే అంతరేందు గౌరవంగా భక్తితో ఉన్నారు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆహారం సమృద్ధిగా లభించేలాగా ఇంద్రుడు వారికి వరాలు ఇచ్చారు. అందువల్ల
ఆ మానవుల విషయంలో వానరులు ఎటువంటి ప్రమాదాన్ని కలిగించిన వాడు కాదు. మరి ఎందుకు పంపించేశాడంటే వాళ్ళకి ఏకాంత భక్తి కలగటం కోసం, అదొక అనుగ్రహ రూపంగా వాళ్ళని మరి రామచంద్రుడు తిరిగి వాళ్ళ స్థావరములకు పంపించారు. అటువంటి ఆ కపులు కరుల గట్టిన ఎట్లినుగాన రైన, ఇరుడు అంటే ప్రభు, ఆ రామచంద్రుడు వాళ్ళకి ఆ కళ్ళకి కనపడ్డట్టున్నట్టు, కరుల గట్టిన అట్లినుగాన రైన వత్సునానంద బాష్పముల్, కరుల గట్టిన ఎట్లినుగాన రైన వత్సునానంద బాష్పముల్. ఆ రామచంద్రుడు తమకు పొడచూపినట్టుగా, వాడు కనపడినట్టుగా వాళ్ళ భావన తీవ్రత అయినప్పుడు ఆ పరమేశ్వరుడే ప్రత్యక్షమైనట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. అప్పుడు ఆనంద భాష్పములు చచ్చరనవి పోవ, అవి కాస్త మాయమైపోయి ఆ భావం మారిపోయిన తర్వాత విరహాశ్రువులుగో చూపో, విరహాశ్రువులు అయ్యో రామును వదిలిపెట్టి వచ్చేసామని ఆ బాధతో కంటి వెంట నీళ్లు కారుతుంది. ఆనందంలోనూ కన్నీరు, విరహంలోనూ కన్నీరే. ఎటేని కపుల కన్నుల తడియారు గతి గలుగదు, ఏ విధంగా చూసినా అటు ఆనందంగా కానీ ఇటు విరహంగా కానీ వాళ్ళు ఎప్పుడూ కన్నీరు కారుస్తూనే ఉన్నారంట. అది వాళ్ళ యొక్క అదృష్టం, వాళ్ళకి కలిగినటువంటి భావ తీవ్రత, భక్తి భావం అట్లా వాళ్ళని అనుగ్రహించింది. వాళ్ళ కన్నుల తడియారు గతి గలుగదు, వాళ్ళ కన్న కళ్ళు తడి ఆడటం లేదు, ఎప్పుడూ తడిగానే ఉంటున్నాయి, పొడిగా ఉండటం లేదు. అట్లా మరి ఆ కపుల యొక్క రామ అనుభవాన్ని, రామానుభవాన్ని వాళ్ళు ఎలా అనుభవించారు, రామచంద్రుని ఎలా భావించారు, సేవించారు అన్నది రాఘవనారాయణ శాస్త్రి గారు పరమాద్భుతంగా వర్ణించి వాళ్ళందరికీ కూడాను మన ఒక మార్గాన్ని సూచించారు, భక్తిభావాన్ని మనలో ప్రబోధించారు అనమాట. అటువంటి ఆ మార్గాల్లో ఏ మార్గాన్ని మనం అనుసరించినా మనం అటు రామచంద్రుని యొక్క పదసన్నిధికి చేరగలుగుతాం. నవరస భరితం ఆ రామచంద్రుని చరితం అది చెప్పదలుచుకున్నది. అది అడవి మృగములైనటువంటి వానరుల్లో కూడా మరి అనుభవానికి వచ్చింది. అన్నీ తెలిసినటువంటి మానవుడు మాత్రమే మరుపుకి గురవుతున్నాడు. మరి ఆ స్వామికి దగ్గర అయితే మన జీవితాలు ధన్యమవుతాయి. స్వస్తి.